హే గైస్, వెల్కమ్ టు క్రిక్ చాట్ వెంకటేష్. ఈ రోజు నుంచి మనం ఈ సిరీస్ స్టార్ట్ చేద్దాం. ఐపీఎల్ టీమ్స్ ఆక్షన్లో ఎలా పర్ఫామ్ చేసే, ఈచ్ టీమ్ ఎలా పర్ఫామ్ చేశారు, వాళ్ళ స్ట్రెంగ్స్ ఏంటి, వీక్నెసెస్ ఏంటి, అన్న లోపాలు ఉన్నాయి, అవన్నీ మనం డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. ఓం ప్రథమంగా మన హైదరాబాద్ టీం సన్ రైజర్స్తో ఈ సిరీస్ నేను స్టార్ట్ చేస్తున్నాను. అంతకంటే ముందు మీకు ఒక బ్రేకింగ్ న్యూస్, గుడ్ న్యూస్. యాక్చువల్లీ నా కొత్త పుస్తకం, యాక్చువల్లీ కొత్త పుస్తకం కాదు, థర్డ్ ఎడిషన్ ఆఫ్ మై బుక్ బిట్స్ అండ్ పీసెస్. మీరు ఎవరన్నా ముందు ఎడిషన్ చదువుంటే మీకు తెలుస్తుంది, ఇది పుస్తకం రాబోతుంది. పుస్తకం రెడీగా ఉంది, ఇట్ ఈస్ ఇన్ మై హ్యాండ్స్, రెడీ టు హిట్ ద స్టాండ్స్. అయితే ఒక లాంచ్ పెడదాం, పుస్తకాన్ని లాంచ్ చేద్దాం, ఒక ఆవిష్కరణ ప్రోగ్రామ్ పెడదాం అనుకుంటున్నాను. అది ఎప్పుడనేది మీకు తెలియజేస్తాం, సమ్వేర్ ఇన్ డిసెంబర్ చేద్దామని చెప్పి అనుకుంటున్నాను. మీరందరూ వచ్చి, మీరు ఎక్కడ ఉంటే హైదరాబాద్లో ఉన్నా కొంచెం దగ్గరలో ఉన్నా, వచ్చి ఈ పార్టిసిపేట్ అయ్యేలాగా, మీరందరూ మన మళ్ళీ అందరూ మళ్ళీ కలిసేలాగా ఆ ఈవెంట్ పెట్టాలని నా ప్రయత్నం. సో దిస్ బుక్ ఈజ్ ఆల్ అబౌట్ యానెక్డోట్స్, బిట్స్ అండ్ పీసెస్, ది లైటర్ సైడ్ ఆఫ్ క్రికెట్. సీరియస్ గేమ్ అడు, అన్ని చిన్న చిన్న బిట్స్ ఉంటాయి, అంటే మీ క్రికెట్లో తెలుసుకోవాల్సిన ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్స్, డిఫరెంట్ చాప్టర్స్, రకరకాల చాప్టర్స్ ఉంటాయి. ఇండియన్ క్రికెట్ సంబంధించిన ఒక చాప్టర్, వన్ డే క్రికెట్ సంబంధించిన చాప్టర్, తర్వాత ఇలా క్రికెటర్స్ మీద కూడా ఉంటాయి, లైక్ విరాట్ కోహ్లీ మీద ఒక చాప్టర్, రోహిత్ శర్మ, ధోని, సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్, లక్ష్మణ్, వీళ్ళందరి మీద చాప్టర్స్ ఉంటాయి. అలా మొత్తం 50 చాప్టర్స్ ఉన్నాయి, డిఫరెంట్ డిఫరెంట్ టాపిక్స్. అంపైర్స్ మీద ఒక చాప్టర్, తర్వాత ఫీల్డింగ్ మీద ఒక చాప్టర్, బ్యాటింగ్ సెంచరీస్ మీద ఒక చాప్టర్. సో ఇలాగా రకరకాల చాప్టర్స్ ఉంటాయి, అన్నీ కూడా మీరు సీరియస్గా చదువుకోగలరు. ఒక్కొక్కటి ఒక బిట్ మాత్రమే ఉంటుంది. జర్నీలో చదువుకోవడానికి చాలా హాయిగా ఉంటుంది, జర్నీలో కాల్షిప్ చేయడానికి కాఫీ టేబుల్ స్టఫ్ అంటారు, అలాంటి పుస్తకం అన్నమాట. సో చాలా సంవత్సరాలుగా దీని మీద వర్క్ చేస్తున్నాను. చాలా కంపైలేషన్, ఇట్ ఈస్ బేసికలీ కంపైలేషన్ ఆఫ్ ఫ్యాక్ట్స్ ఆ పుస్తకం త్వరలో మీ ముందుకి రాబోతుంది. సో ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోదాం స్ట్రైట్ అవే. సన్ రైజర్స్ ఆక్షన్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? ఇట్ ఈస్ గుడ్, బట్ షుడ్ హ్యావ్ బీన్ బెటర్. అది నా ఫీలింగ్, మీరో చాలామంది ఫీలింగ్ కూడా, ఎందుకంటే నాతో సన్ రైజర్స్ ఫ్యాన్స్ కొంతమంది ఇంటరాక్ట్ అవుతారు, వాళ్ళు కూడా చెప్పింది ఏంటంటే ఇంకా బెటర్గా పర్ఫామ్ చేయాల్సింది అని అనిపించింది. బేసిక్గా ఏంటంటే వీళ్ళ ఫస్ట్ ఎలెవెన్, ఫస్ట్ చాయిస్ ఎలెవెన్ చాలా బాగుంటుంది, మంచి స్ట్రాంగ్ ఎలెవెన్ కనిపిస్తుంది అక్కడ. కానీ బ్యాకప్స్ విషయానికి వస్తే బ్యాకప్స్ తేలిపోతున్నారు, సరైన బ్యాకప్స్ కనబడలేదు అక్కడ. అలాగే బ్యాటింగ్లో కూడా మీకు కొంత డెప్త్ లేదేమో అనిపిస్తుంది. కొత్త కొరాలు కొంతమందిని పిక్డ్ సమ్ ఎక్సైటింగ్ యంగ్స్టర్స్, వాళ్ళు కానీ క్లిక్ అయితే బాగానే ఉంటుంది, లేకపోతే ఇబ్బంది పడతారు. పేస్ అటాక్ బాగుంది, స్పిన్ అటాక్ కూడా లాస్ట్ టైం అస్సలు బాగలేదు, ఈసారి మంచి స్పిన్నర్స్ తీసుకున్నారు, అంటే దే హావ్ లెర్న్ ఫ్రమ్ ద మిస్టేక్స్. వాళ్ళ కోచ్ కూడా ఒక టాప్ క్లాస్ స్పిన్నర్ వెట్టోరి. సో ఈసారి మంచి స్పిన్నర్స్ ఇద్దరు ఇంటర్నేషనల్ లెవెల్ ఆడిన స్పిన్నర్స్తో పాటు కొత్త కొరాడు జీషాన్ అన్సారీ కూడా, హీస్ ఆల్సో వెరీ గుడ్, అతను కూడా నాకైతే బాగా అనిపిస్తున్నాడు. సో స్పిన్ అటాక్ బాగుంది, స్పిన్ అటాక్ బాగుంది. బట్ ఇదే ప్రాబ్లం ఏంటంటే మీకు బ్యాకప్స్ విషయంలో కాస్త తడుక్కోవాల్సిన పరిస్థితి మనకు అనిపిస్తుంది. అదర్వైజ్ టీం బాగానే ఉంది. బేసిక్గా వీళ్ళకి ఏమైందంటే ఆక్షన్లో వీళ్ళ దగ్గర ఉన్న అమౌంట్ తక్కువ, ఎందుకంటే 5 క్యాప్ ప్లేయర్స్ని రిటైన్ చేస్తున్నారు, ఒకే ఒక ఆర్టీఎం కార్డు ఉంది, ఆర్టీఎం కార్డుని వాళ్ళు ఎలాగో యూజ్ కూడా చేయలేదు, సమాధ్ కానీ మార్కండే కానీ యూజ్ చేయలేదు. సరే అది వేరే విషయం. సో వీళ్ళ దగ్గర కేవలం 45 కోట్ల రూపాయలు మాత్రమే మిగిలింది, 45 కోట్ల రూపాయలతో వాళ్ళు స్క్వాడ్ని పికప్ చేయాలి, కనీసం 14 ప్లేయర్స్ని లేకపోతే 12 ప్లేయర్స్ని తీసుకోవాలి. సో అక్కడ వాళ్ళకి కొంచెం ఇబ్బంది పడ్డారు, ఎందుకంటే స్టార్టింగ్లోనే డే 1 రోజు కాస్త తొందరపడ్డారేమో అనిపించింది. ఇషాన్ కిషన్ కోసం 11.25 crores ఖర్చు పెట్టారు, షమి కోసం 10 కోట్లు, హర్షల్ పటేల్ కోసం 8 కోట్లు, అంటే అక్కడే దాదాపు వాళ్ళకి 30 crores దాంట్లో వెళ్ళిపోయింది, అంటే 2/3 ఆఫ్ దర్ అమౌంట్ అక్కడ వెళ్ళిపోయింది. తర్వాత వాళ్ళు వెళ్ళిన ప్లేయర్స్ ఏంటంటే యాడమ్ జాంపాబ్కి 2.4, రాహుల్ చహర్కి 3.2, అభినవ్ మనోహర్కి 3.2, అంటే ఇక్కడ ఇంకొక 10 కోట్లు దాకా వెళ్ళిపోయింది. సో దాదాపు వాళ్ళ దగ్గర ఉన్న అమౌంట్లో మీకు 38 crores 37 crores, ఇఫ్ మై మ్యాథ్స్ ఆర్ కరెక్ట్, సో 45 మీకు మేజర్ చంక్ అక్కడే వెళ్ళిపోయింది. సో ఫర్ పర్చేసింగ్ 6 ప్లేయర్స్, అంటే మీ దగ్గర ఆల్రెడీ 5 ఉన్నారు, సో 11 కోసం మీరు మీ దగ్గర ఉన్న అమౌంట్లో దాదాపు ఖర్చు పెట్టేసి మిగిలిన ఒక 5-6 కోట్లు మిగిలే, 5-6 కోట్లలో మిగతా వాళ్ళందరినీ తీసుకోవాలి, స్క్వాడ్ తీసుకోవాలి,
అక్కడ చాలా ఇబ్బంది పడ్డారు. చాలామంది ప్లేయర్స్ కోసం వెళ్ళారు కానీ దే కుడ్ నాట్ కంటిన్యూ. సో దానివల్ల ఇబ్బంది అయింది వాళ్ళకి, బ్యాకప్ సరిగ్గా దొరకలేదు. మిగిలిపోయిన అడుగు పొడుగు ప్లేయర్స్ని తీసుకోవాల్సి వచ్చింది. అదొక్కటే కొంచెం ఇబ్బందికరంగా మనకు అనిపిస్తున్న విషయం. ముఖ్యంగా బ్యాటింగ్లో డెప్త్ లేదేమో అని నాకు అనిపిస్తుంది. బ్యాటింగ్లో మనకి అంటే ఇంకా ఇంపాక్ట్ ప్లేయర్ కావాలి కదా, ఇంపాక్ట్ ప్లేయర్ కావాలి, నెంబర్ 6లో నెంబర్ 7లో ఆడడానికి ఇంకొక ప్లేయర్ కావాలి. ఆ విషయంలో కొంచెం ఇబ్బంది పడే పరిస్థితి. బట్ టాప్ 6 ఎక్సలెంట్గా ఉంది, టాప్ 6 సూపర్గా ఉంది, టాప్ 6 చాలా బాగుంది. సో అది పరిస్థితి. ఇషాన్ కిషన్ కోసం అంత అవసరం ఈ టీంకి, ఎందుకంటే వీళ్ళు కీపర్ అవసరం లేదు. హెన్రీ క్లాసన్ ఉన్నాడు, బ్యాకప్ కీపర్ ఒక ఇండియన్ కీపర్ని తక్కువ అమౌంట్లో వచ్చే ఒక 1 crore వచ్చే ఒక కీపర్ని తీసుకుని ఉండొచ్చు. సో ఇషాన్ కిషన్ కోసం పెద్ద అమౌంట్కి వెళ్ళారు. ఇషాన్ కిషన్ కోసం పంజాబ్ వెళ్ళారు, ఢిల్లీ వెళ్ళారు, వీళ్ళు ముగ్గురు పోటీ పడ్డారు. ముంబై స్టార్టింగ్లో స్టార్ట్ చేసినప్పుడు దే నో దట్ ఇషాన్ వాళ్ళకి అందరు. ముంబై దగ్గర కూడా వీళ్ళలాగే తక్కువ అమౌంట్ ఉంది, దే ఆల్సో హ్యావ్ 45 crores, ఇంకా తక్కువ అనుకుంటారు కూడా. యా ఐ థింక్ 45 crores ఉంది వాళ్ళ దగ్గర. సో వాళ్ళు అందుకే ముంబై చాలా తెలివిగా తప్పుకున్నారు, ఇషాన్ కిషన్ మనకి దక్కడు అని చెప్పి. కానీ వీళ్ళు వెళ్ళారు, సన్ రైజర్స్ వెళ్ళారు. దే నీడెడ్ వన్ ఇండియన్ బ్యాట్స్మెన్, ఇండియన్ బ్యాట్స్మెన్ కావాలి వాళ్ళు, మిడిల్ ఆర్డర్లో కావాలి. ఎందుకంటే అక్కడ మీకు ట్రావిస్ హెడ్ అభిషేక్ శర్మ నితీష్ అండ్ క్లాస్ ఉన్నప్పటికీ ఇంకొక టాప్ ఇండియన్ బ్యాట్స్మెన్, లాస్ట్ టైం మయాంక్ అగర్వాల్ లాంటి వాళ్ళు త్రిపాఠి లాంటి వాళ్ళు సరిగ్గా పర్ఫామ్ చేయలేదు. సో దే నీడెడ్ వన్ సాలిడ్ గన్ ఇండియన్ బ్యాట్స్మెన్ కావాలి వాళ్ళకి. కానీ దానికి ఇషాన్ ఒక్కడైనా చాయిస్ మీకు, దే షుడ్ హావ్ గన్ ఫర్ సంబడీ లైక్ నితీష్ రాణా. నితీష్ రాణా అంత అమౌంట్కి వెళ్ళాడు ఎందుకంటే ఇషాన్ బీయింగ్ ఎ కీపర్ బ్యాట్స్మెన్ అతనికి ఎక్కువ డిమాండ్ ఉంది, చాలామంది కీపర్ కావాలి కాబట్టి. అందుకని అది 11.25 వెళ్ళాడు. సో ఇషాన్ కిషన్ పెద్ద అమౌంట్కి వెళ్ళడానికి కారణం అది, కీపర్ కాబట్టి. సో కీపర్ బ్యాట్స్మెన్ మీకు అవసరం లేనప్పుడు లెఫ్ట్ హ్యాండ్ కూడా మీకు అవసరం లేదు, ఎందుకంటే మీ ఇద్దరు ఓపెనర్స్ లెఫ్ట్ హ్యాండర్స్. ఇషాన్ కిషన్ యూజువలీ డస్ వెల్ యాజ్ అన్ ఓపెనర్, పవర్ ప్లేలో మంచి బిగ్ హిట్టింగ్ చేస్తాడు, లాఫ్టెడ్ షార్ట్స్ కొడతాడు, అది అతని స్ట్రెంగ్త్. సో అతను మిడిల్ ఆర్డర్లో అంత సక్సెస్ఫుల్ కాదు. ఇండియన్ టీంలో అతను ప్లేస్ కోల్పోవడానికి కూడా కారణం ఏంటంటే ఓపెనర్స్ చాలామంది ఉన్నారు, మిడిల్ ఆర్డర్లో అతను అంత ఎఫెక్టివ్ కాదు. ఈవెన్ ఐపీఎల్లో కూడా మిడిల్ ఆర్డర్లో ఆడాడు అతను, ముంబై ఇండియన్స్ మిడిల్ ఆర్డర్ ఆడాడు, కానీ యూజువలీ అతను హీస్ గుడ్ అట్ ది ఓపెనింగ్ స్లాట్. నెంబర్ 3లో కూడా అతను ఆడించలేదు, ఎందుకంటే వాళ్ళ ఓపెనర్స్ ఇద్దరు అభిషేక్ అండ్ ట్రావిస్ హెడ్, ఇద్దరు కూడా లెఫ్ట్ హ్యాండర్స్. సో వరుసగా ముగ్గురు లెఫ్ట్ హ్యాండర్స్ని ఏ టీం ఆడించారు, లెఫ్ట్ రైట్ కాంబినేషన్ కోసం చూస్తారు. దానివల్ల ఏంటంటే సంబడీ లైక్ నితీష్ రెడ్డి షుడ్ బ్యాట్ అట్ నెంబర్ 3. నితీష్ రెడ్డి గుడ్ అట్ నెంబర్ 4, 5, 6, అక్కడ బాగా ఆడతాడు అనుకుంటున్నాం. నితీష్ రెడ్డిని కాస్త ముందుకు నెట్టాల్సిన పరిస్థితి మనకు అనిపిస్తుంది. సో ఈ చాయిస్ నాకైతే అర్థం కాలేదు, ఎందుకని వాళ్ళు అంత టార్గెట్ చేశారు ఇషాన్ కిషన్ కావాలి అని చెప్పి. అంటే ఒకటే రీజన్ ఏం కనిపిస్తుంది అంటే వీళ్ళు ఒక అల్ట్రా అగ్రెసివ్ మోడ్ని నమ్ముకున్నారు. సన్ రైజర్స్ ఏంటంటే ఫ్రమ్ బాల్ 1 విల్ గో హెల్ ఫర్ లెదర్, వెళ్తాం తగ్గేదే లే అన్న అప్రోచ్తో వెళ్తున్నారు. దానికోసం ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ ఉన్న 4 బ్యాటర్స్ ఎవరైతే ఉన్నారో, అభిషేక్ ట్రావిస్ హెడ్ నితీష్ అండ్ హెన్రీ క్లాసన్, వాళ్ళందరూ కూడా అగ్రెసివ్ ఇంటెంట్తోనే ఆడతారు, అందరూ కూడా టాప్ గేర్లో ఆడతారు. అలాంటి ఇంకొక బ్యాట్స్మెన్ కూడా కావాలి మాకని అనుకున్నారు. బాగానే ఉంది, అంటే ఇక్కడ ఉప్పల్లో పిచ్ కూడా అంతే కదా, మీరు బౌలింగ్ ఎలా ఉన్నా మీరు ఇఫ్ స్కోరింగ్ కన్సిస్టెంట్లీ స్కోరింగ్ 200, 230, 250, 280 అలా చేస్తే మీకు అది. వాళ్ళ లాస్ట్ సీజన్లో అదే అగ్రెసివ్ ఇంటెంట్తో ఆడారు, అదే దాన్నే అది వాళ్ళ సక్సెస్ మంత్రం కూడా ఉంది. బట్ ఓకే అగ్రీడ్, కానీ 4 ఉన్నప్పుడు 5 వారు అలాగే ఉండాలని, అదే స్థాయిలో ఉండాలని. నితీష్ రాణా హాస్ బిన్ కన్సిస్టెంట్, హాస్ డన్ వెల్. సో అలాంటి దీపక్ హూడా తీసుకోండి, లేకపోతే మీ పాత రాహుల్ త్రిపాఠి అంత బాగా చేయకపోయినా వేరే సీజన్లో బాగా ఆడతాడు అతను. గతంలో హ్యాస్ డన్ వెల్ దీపక్ హూడా లాంటి వాళ్ళు, ఈవెన్ కృణాల్ పాండ్యా కానీ ఆల్సో డూ దట్ రోల్. సో అలాంటి కొంతమంది ఉన్నారు, ఇండియన్ ప్లేయర్స్ పూర్తిగా లేకుండా. వెంకటేశ్వర్ పెద్ద అమౌంట్కి వెళ్ళాడు అనుకుంటారు, పక్కన పెట్టుదాం. సో ఇలాంటి ప్లేయర్స్ కోసం వెళ్ళుంటే బాగుండేది కదా అని అనిపించింది. సో దానివల్ల ఏంటంటే వాళ్ళకి అమౌంట్ ఎక్కువ స్పెండ్ అయ్యింది. తర్వాత దే డిడ్ నాట్ గో ఫర్ నటరాజన్ ఆర్ భువనేశ్వర్ కుమార్. సరే భువనేశ్వర్ కుమార్ ఏజ్ ఎక్కువ అయిపోయింది, నటరాజన్ కూడా 30+, ఓకే. షమి ఏమైనా తక్కువ ఉందా, ఏజ్ లేదు కదా, కానీ షమి కోసం 10 crore పెట్టారు. షమి ఇస్ ఎ వెరీ గుడ్ సెలెక్షన్. 2023లో వన్ హీ ప్లేడ్ ఐపీఎల్ లాస్ట్ హీ వాజ్ ది పర్పుల్ క్యాప్ హోల్డర్, కానీ అతనికి ఎప్పుడూ ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది అతని ఫిట్నెస్ విషయంలో, అది కొద్దిగా ఇబ్బందికరమైన అంశం. అదర్వైజ్ షమి ఈజ్ అ గుడ్ చాయిస్, నో డౌట్ అబౌట్ ఇట్. హర్షల్ పటేల్ ఈజ్ అ వెరీ గుడ్ బౌలర్, ప్రూవెన్ పర్ఫార్మర్. లాస్ట్ సీజన్లోనే 2024లోనే హీ వాజ్ ది పర్పుల్ క్యాప్ హోల్డర్, కరెక్టే.
ఒక సీజన్లో అయితే 32 వికెట్లు తీశాడు. అయితే అది ఎక్కడ జరిగింది? హాఫ్ ఆఫ్ ద టోర్నమెంట్ 2021లో దుబాయ్లో స్లో పిచ్చెస్ మీద జరిగింది. హీస్ గుడ్ ఆన్ స్లో ట్రాక్స్ వేర్ హిస్ కట్టర్స్ విల్ గ్రిప్. అతను ఎక్కువగా కట్టర్స్ మీద, స్లోయర్ వన్స్ మీద డిపెండ్ అవుతాడు, బ్యాక్ హ్యాండ్లో బౌలింగ్ వేస్తాడు. సో అలాంటి బౌలర్ సక్సెస్ఫుల్ ఇన్ ఆన్ స్లో వికెట్స్. మన హైదరాబాద్లో మంచి ఫ్లాట్ బ్యాటింగ్ వికెట్. సో ఇక్కడ ఎందుకంటే ఆర్సీబీకి కూడా అతను అంత ఎక్కువ మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వలేదు. ఆర్సీబీకి ప్లేడ్ లాస్ట్ దాంట్లో పంజాబ్ కంటే ముందు. సో ఆర్సీబీ కూడా ఎందుకంటే అక్కడ కూడా సిమిలర్ మంచి బ్యాటింగ్ ట్రాక్ మీద అంత ఎఫెక్టివ్ కాదు అతను. సో ఆ ఛాయిస్ కూడా కొంచెం, అతను కూడా 8 కోట్లు ఖర్చు పెట్టాడు. సో దీనివల్ల ఏమైందంటే, మీరు చాలా ఎక్కువ అమౌంట్ ముగ్గురి మీద, పుట్టింగ్ ఆల్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్ ఈజ్ నాట్ కరెక్ట్ కదా. సో అలా కొంచెం నేల విడిచి సాము చేశారు. అంటే పర్లేదు, మనం ఫస్ట్ ఎలెవెన్ తయారైతే చాలు, మిగతావన్నీ ఏదో ఫిల్ ఇన్ ద బ్లాంక్ చేద్దాంలే అని అనుకున్నాను. అది కొంచెం రిస్క్ అయిపోతుంది కదా, ఆ రిస్క్ ఒక్కడికి అనిపించింది. సో అది నాకున్న చిన్నపాటి అబ్జెక్షన్స్. సో అది పర్ఫామ్ చేస్తే మనం ఇప్పుడు ఆన్ పేపర్ చూసి చెప్తున్నాం, పర్ఫార్మెన్స్ విల్ బి డిఫరెంట్. సో ఇషాన్ కిషన్ కుడ్ బి దర్ హీరో ఇన్ ది కమింగ్ సీజన్ అండ్ ఈజ్ అ ప్రూవెన్ పర్ఫార్మర్. మంచి బిగిటింగ్ చేస్తాడు, యూ లైక్ ది కండిషన్స్ ఇన్ హైదరాబాద్. నేను హైదరాబాద్ ఫస్ట్ మ్యాచ్ చూశాను ఇక్కడ వీళ్ళు ఆడినప్పుడు, ముంబై వర్సెస్ హైదరాబాద్. దాంట్లో ముంబై మిగతా బ్యాట్స్మెన్ ఫెయిలర్, ఇషాన్ కిషన్ 30 అంత కొట్టాడు, అద్దరు కొట్టేశాడు. ఇక్కడ కండిషన్స్ అతను సూట్ అవుతాయి. సో ఐ థింక్ ఇషాన్ కిషన్ ఈజ్ అ గుడ్ చాయిస్, బట్ ఎక్కువ అమౌంట్ పెట్టారేమో అని అనిపిస్తుంది నాకు. అది ఒక పరిస్థితి. ముందుగా మీకు స్క్వాడ్ చెప్తాను, స్క్వాడ్ చెప్పిన తర్వాత మీరు మీ డెసిషన్ రండి. సో స్క్వాడ్లో బ్యాటర్స్ ట్రావిస్ హెడ్, సచిన్ బేబీ. ఇది చాలా సర్ప్రైజ్ సెలెక్షన్. సచిన్ బేబీ ఐపీఎల్ ఆడాడు, పెద్ద గొప్ప రికార్డు లేదు అతనికి. ఇప్పుడు కొంచెం ఏజ్ ఫ్యాక్టర్ కానీ అతను ఎందుకో, అతను అంటే లాస్ట్లో ఇంకా ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ లాగా తీసుకున్నారు సచిన్ బేబీ. అభినవ్ మనోహర్, అథర్వ టైడే. అథర్వ టైడే ఈజ్ ఎ గుడ్ పిక్, యంగ్స్టర్. ఓకే, అథర్వ టైడే విషయంలో నాకు అభ్యంతరం లేదు, కానీ అతను టాప్ ఆర్డర్లో ఆడే బ్యాట్స్మెన్, బహుశా నెంబర్ 3లో అతను ఆడించుకోవచ్చు. అథర్వ టైడే విదర్భ ప్లేయర్, ఐపీఎల్లో కూడా ఆడాడు కానీ విత్ నాట్ గ్రేట్ సక్సెస్. అభినవ్ మనోహర్ ఇస్ ఎ గుడ్ చాయిస్, ఎందుకంటే కర్ణాటక ప్రీమియర్ లీగ్, ఇప్పుడు మహారాజా కప్లో కానీ, లేకపోతే ఇన్ జనరల్ ఐపీఎల్లో కూడా గుజరాత్ టైటన్స్కి ఫస్ట్ 2 సీజన్స్ బాగా, లాస్ట్ సీజన్లో ఎక్కువ మ్యాచ్లు ఆడలేదు. లాస్ట్ సీజన్ అంత గొప్పగా వెళ్ళలేదు అతను, మ్యాచ్లో కూడా ఆడింది తక్కువ. బట్ అది ఓవరాల్ స్ట్రైక్ రేట్ ఇన్ T20s ఈజ్ 150. సో బిగ్ హిటర్, లోయర్ డౌన్ ది ఆర్డర్ మంచి బిగ్ హిట్టింగ్ చేయగలడు. సో ఇది గుడ్ చాయిస్, ఉన్న యంగ్స్టర్స్లో గుడ్ చాయిస్ అభినవ్ మనోహర్ విషయంలో నాకు ఎలాంటి అభ్యర్థన లేదు. అనికేత్ వర్మ ఇప్పటివరకు తమ స్టేట్ కూడా రిప్రజెంట్ చేయలేదు, బట్ రీసెంట్గా జరిగిన మధ్యప్రదేశ్ ప్రీమియర్ లీగ్లో హీ వాజ్ ది టాప్ స్కోర్, 195 ఎంతో అతని స్ట్రైక్ రేట్ ఉంది. సో ఒక యంగ్స్టర్గా ఒక తీసుకున్నారు అతన్ని. సో అతను కనుక అంది వస్తే చాలా బాగుంటుంది టీం. అనికేత్ వర్మ ఈజ్ అనదర్ బ్యాట్స్మెన్ వాళ్ళు పిక్ చేసిన వాళ్ళు. కీపర్స్ కోస్ హెన్రీ క్లాసన్ అండ్ ఇషాన్ కిషన్, వాళ్ళ గురించి చెప్పేదేం లేదు. ఇంకా ఆల్రౌండర్స్లో నితీష్ కుమార్ రెడ్డితో పాటు, అభిషేక్ శర్మతో పాటు బ్రైడన్ కార్స్ అనే ఒక ఇంగ్లీష్ ఆల్రౌండర్, సౌత్ ఆఫ్రికాలో పుట్టి ఇంగ్లాండ్కి ఆడుతున్న బ్రైడన్ కార్స్, అతను ఎక్కువ టెస్ట్ క్రికెట్ ఆడాడు, T20s ఎక్కువ ఆడలేదు. T20s అతని ఫిగర్స్ అంత ఇంప్రెసివ్గా ఏం లేవు, బట్ హీఈస్ అన్ ఆల్రౌండర్, బౌలింగ్ ఆల్రౌండర్. సో బౌలింగ్ చేయడంతో పాటు బ్యాటింగ్ కూడా కొంత చేయగలడు, బ్యాటింగ్లో కూడా అతని నెంబర్స్ బాగానే ఉన్నాయి. సో ఒక బౌలింగ్ ఆల్రౌండర్గా అతన్ని తీసుకున్నారు బ్రైడన్ కార్స్. 1 crore వచ్చాడు, వాళ్ళ దగ్గర అమౌంట్ తక్కువ లేదు కాబట్టి దాంట్లో దొరికేశాడు. అలాగే కమిందు మెండిస్ని తీసుకున్నాడు. కమిందు మెండిస్ స్ట్రైక్ రేట్ ఇన్ T20s ఇస్ 120. గ్రేట్ గ్రేట్ టాలెంట్ ఇన్ టెస్ట్ మ్యాచెస్, బట్ ఈజీ సూటెడ్ ఫర్ దిస్ ఫార్మాట్, ఐఎమ్ నాట్ ష్యూర్. ఆడాడు శ్రీలంక తరఫున కూడా, T20 ఇంటర్నేషనల్స్ ఆడుతున్నాడు అతను, బికాస్ గ్రేట్ టాలెంట్, బట్ మోర్ సూటెడ్ టు టెస్ట్ క్రికెట్. 120 ఉంది అతని ఇంటర్నేషనల్ లెవెల్లో, కానీ 120s ఉంది అతని స్ట్రైక్ రేట్. బట్ హీ కెన్ మోల్డ్ హిమ్సెల్ఫ్, అంత మంచి టాలెంట్, అంత ఎబిలిటీ ఉన్న ప్లేయర్ ఈ ఫార్మాట్కి అడాప్ట్ కావచ్చు. కానీ అతను తక్కువ అమౌంట్లో 75 lakhs దొరికేసాడు. గ్లెన్ ఫిలిప్స్ కోసం వెళ్ళుంటే బాగానే ఉండేది, కానీ గ్లెన్ ఫిలిప్స్ కూడా అతని బేస్ ప్రైసే 2 crore ఉంది, బేస్ ప్రైస్కి అమ్మడయ్యాడు అతను. సో కమిందు మెండిస్ని తీసుకుని ఇక్కడ ఏమవుతుందంటే, మీ కోచెస్లో ఉన్న కంట్రీస్ వాళ్ళు ఇప్పుడు అక్కడ మీకు మురళీధరన్ ఉన్నాడు, మురళీధరన్ ఇజ్ ఏ శ్రీలంక. సో కమిందు మెండిస్ సెలక్షన్ విషయంలో మురళీధరన్ ఫోర్స్ ఉంటుంది. అలాగే ఇషాన్ మలింగ, అతను ఇంతవరకు శ్రీలంకే ఆడలేదు, శ్రీలంక డొమెస్టిక్ క్రీడ అన్క్యాప్ ప్లేయర్, అతన్ని కూడా బహుశా మురళీధరన్ ప్రోత్బలం వల్లే తీసుకున్నారు. సో ఇలాంటివి జరుగుతుంటాయి, న్యూజిలాండ్ కోచెస్ న్యూజిలాండ్ ప్లేయర్స్ని పుష్ చేస్తారు,
శ్రీలంక ప్లేయర్స్ని పుష్ చేస్తారు. శ్రీలంక ప్లేయర్స్ బై అండ్ లార్జ్ ఆర్ నాట్ డూయింగ్ వెల్ ఇన్ ఐపీఎల్. ఎవరో ఒకరిద్దరు తప్ప పెద్దగా పర్ఫామ్ చేయట్లేదు. అయినా కూడా వాళ్ళని ఇద్దరిని తీసుకోవడం అనేది కూడా కొంచెం అభ్యంతరకరంగానే అనిపిస్తుంది. ఫాస్ట్ బౌలింగ్ డిపార్ట్మెంట్ కమిన్స్తో పాటు షమీ, హర్షల్ పటేల్, జయదేవ్ నాట్కడ్ మళ్ళీ టీంలోకి వచ్చాడు. గుడ్ బ్యాకప్ బౌలర్గా ఈజ్ ఓకే, ఎందుకంటే అతనికి ఎక్స్పీరియన్స్ ఉంది. కొన్నిసార్లు రన్స్ ఇచ్చినప్పటికీ అతని పికప్ వికెట్స్ బౌలర్ వేరియేషన్స్ ఉన్నాయి. సో జయదేవ్ నాట్కడ్ బికాస్ వీళ్ళ దగ్గర ఉన్న అమౌంట్ సంబంధించి బేస్ ప్రైస్ 1 crore అయితే తీసుకున్నారు. ఓకే, సిమర్జిత్ సింగ్ ఈజ్ ఎ గుడ్ బౌలర్, మంచి పేస్ ఉంది అతనికి, చెన్నైకి ఆడాడు. సిమర్జిత్ సింగ్ ఈజ్ ఎ గుడ్ పిక్ అని అడిగితే, ఇషాన్ మలింగా నాకు తెలియదు అతని గురించి, ఎందుకంటే ఇషాన్ మలింగా గురించి నేను గూగుల్ సెర్చ్ చేసినా కూడా పెద్దగా ఇన్ఫర్మేషన్, మంచి పేస్ ఉందని అంటున్నారు. రిలేటెడ్ టు లసిత్ మలింగా, అంకుల్ అని ఎక్కడ చదివాను, అంకుల్ అంటే వేలు విడిచిన మేనమామ అని తెలుగు మాట ఉంది. వేలు విడిచిన మేనమామ అంటాడు అంకుల్ అంటే అంకుల్ ఏదో అన్న కొడుకు తమ్ముడు కొడుకు కాదు ఇతను, ఎందుకంటే అదైతే మనకి అక్కడ మెన్షన్ చేస్తా, మనకి బయోడాట్లో దొరుకుతుంది. కానీ ఏదో దూరపు చుట్టరేఖ ఉన్నట్టు కొంత వేలు విడిచిన మేనమామ లసిత్ మలింగా. సో అది ఫాస్ట్ బౌలింగ్ డిపార్ట్మెంట్. అది నెక్స్ట్ స్పిన్ బౌలింగ్కి వచ్చేసరికి బాగుంది. యాడమ్ జాంపా వెరీ గుడ్ స్పిన్ బౌలర్, ఎందుకంటే వీళ్ళు ఆడించుకోవచ్చు కూడా ఫోర్త్, ఎందుకంటే వీళ్ళ పేస్ అటాక్లో మీకు కమిన్స్ ఆల్రెడీ ఉన్నాడు, తర్వాత షమీ, హర్షల్ పటేల్ ఉన్నప్పుడు యూ కెన్ గో ఫర్ ఏ ఫారిన్ స్పిన్. సో యాడమ్ జాంపా మీకు మళ్ళీ రషీద్ ఖాన్ లాంటి పర్ఫార్మెన్స్ ఇవ్వగలిగితే అద్భుతంగా ఉంటుంది. ఈజ్ అ వెరీ వెరీ గుడ్ స్పిన్నర్, ఎందుకంటే ఫారిన్ స్పిన్నర్స్ని ఎక్కువగా ఐపీఎల్లో ఆడించరు, కానీ ఇక్కడ అవకాశం ఉంది కాబట్టి, మీకు ఇండియన్ పేస్ అటాక్ ఉంది కాబట్టి జాంపాను ఆడించుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. ఆ రాహుల్ చహర్ కూడా వెరీ గుడ్ స్పిన్నర్, మంచి రిధంలో ఉన్నాడంటే చాలా అన్ప్లేయబుల్గా ఉంటాడు. జీషాన్ అన్సారీ గురించి ఆల్రెడీ చెప్పాను, యూపీ ప్రీమియర్ లీగ్లో టాప్ వికెట్ టేకర్. సో ముగ్గురు లెగ్ స్పిన్నర్స్ అయ్యారు, ఒకటే ప్రాబ్లం ఏంటంటే వెరైటీ లేదు, ముగ్గురు కూడా రిస్ట్ స్పిన్నర్సే లెగ్ స్పిన్నర్సే. అయితే ఇంకా ఉన్నారు కదా మీకు కమిందు మెండిస్ బోల్ స్పిన్, తర్వాత మీకు అభిషేక్ శర్మ కూడా స్పిన్ చేస్తాడు, ఈవెన్ అభినవ్ మనోహర్ కెన్ బోల్ లెగ్ బ్రేక్, అతను అభినవ్ మనోహర్ కూడా లెగ్ బ్రేక్ బౌలరే. సో అది పరిస్థితి. సో ఇది వీళ్ళ స్క్వాడ్ విషయానికి వస్తే ఇది మొత్తం స్క్వాడ్. యాక్చువల్లీ 25 మెంబర్స్ని తీసుకోవాలి, 20నే తీసుకున్నారు వీళ్ళు, ఎందుకంటే వీళ్ళ దగ్గర అమౌంట్ అయిపోయింది. 20 లక్షలు మాత్రమే మిగిలే వీళ్ళ దగ్గర, ఎండ్కి వచ్చేసరికి 20 లక్షలు మాత్రమే మిగిలే. అండ్ ఒక ఓవర్సీస్ స్లాట్ కూడా ఫిల్ చేయలేకపోయారు. 8 ఓవర్సీస్ స్లాట్స్ ఫిల్అప్ చేయాలి కదా, ఒకటి తగ్గిపోయింది. సో 20 ప్లేయర్స్ మాత్రమే తీసుకున్నారు. ఇక వీళ్ళ 11 తయారు చేయాల్సి వస్తే నేను చెప్పినట్టు ఫస్ట్ 11 బాగుంది. హెడ్ అండ్ అభిషేక్ శర్మ ఓపెనింగ్ టుగెదర్ విల్ బి, చెప్పాల్సిందే ఉంది, వాళ్ళ స్ట్రెంతే అది, వాళ్ళిద్దరు ఎక్స్ప్లోజివ్ ఓపెనింగ్ జోడీ. ఫాలోడ్ బై నేను నెంబర్ 3లో అథర్వ టైడే పెడుతున్నాను స్లాష్ అనికేత్ వర్మ. అథర్వ టైడే నెంబర్ 3లో ఆడగల ప్లేయర్, వాళ్ళ టీంకి విదర్భకు ఓపెనింగ్ చేస్తాడు, రైట్ హ్యాండర్, అతను నెంబర్ 3లో ఆడొచ్చు. లేదంటే అనికేత్ వర్మ లోయర్ డౌన్ ది ఆర్డర్ ఆడతాడు, అక్కడ ఊరికే మనం బాక్స్ అది నేను గ్రాఫిక్లో అలా పెడుతున్నాను నేను. అనికేత్ వర్మ అయితే డౌన్ ది ఆర్డర్లో ఆడతాడు, అతను ఈజ్ నాట్ ఏ ఓపెనింగ్ అదే నెంబర్ 3 టాప్ ఆర్డర్ ప్లేయర్ కాదు. అప్పుడు నితీష్ శరణ్ నెంబర్ 3లో ఆడాలి, ఇషాన్ కిషన్ నెంబర్ 4, క్లాసెనెట్ నెంబర్ 5 నెంబర్ 6, అభినవ్ మనోహర్ కూడా డౌన్ ది ఆర్డర్ ఆడతాడు. తర్వాత యూ కెన్ హ్యావ్ బ్రైడన్ కార్స్ స్లాష్ జాంపా, వీళ్ళిద్దరిలో ఒకరిని ఆడించుకోవచ్చు. పిచ్లో మీకు 3 పేసర్స్ కావాలి, 4 పేసర్స్ కావాలి, ఒక స్పిన్నర్ సరిపోతాడు అనుకుంటే అలా ఆడించుకోవచ్చు, లేదంటే మీరు యూ కెన్ గో ఫర్ జాదర్ వేరో. అలాగే మీకు ప్యాట్ కమిన్స్, హర్షల్ పటేల్, వీళ్ళు కూడా బ్యాటింగ్ బాగానే చేస్తారు. ఇప్పుడు బ్రైడన్ కార్స్, ప్యాట్ కమిన్స్, హర్షల్ పటేల్ ఉంటే మీకు నెంబర్ 7 దాకా బ్యాటింగ్ ఉంది, ప్లస్ వీళ్ళు కూడా బ్యాటింగ్ చేయగలుగుతారు కాబట్టి బ్యాటింగ్లో డెప్త్ ఉంటుంది. షమీ కూడా కెన్ బ్యాట్ కెన్ వీల్డ్ ద విల్లో ప్లే కెన్ వీల్డ్ దట్ లాంగ్ హ్యాండిల్. సో మీకు ఇంపాక్ట్ ప్లేయర్గా రాహుల్ చహర్ ఉంటాడు, నేను బ్యాటింగ్ 11 ఇస్తున్నాను కాబట్టి రాహుల్ చహర్ ఇంపాక్ట్ ప్లేయర్గా ఉంటాడు. సో అది వీళ్ళ 11 అని నేను అనుకుంటున్నాను. లేదంటే మీరు సిమర్జిత్ని కానీ జయదేవ్ నాట్కడ్ని కానీ ఆడించుకోవచ్చు. ఒకవేళ మీరు జాంపాని 11లో ఆడిస్తుంటే మీరు సెకండ్ స్పిన్నర్గా యూ కెన్ హ్యావ్ ఎన్ ఎక్స్ట్రా పేసర్ ఇన్ సిమర్జిత్, ఒక ఇండియన్ పేసర్ సిమర్జిత్ కానీ జయదేవ్ని ఆడించుకోవచ్చు. లేదు మీరు బ్రయన్ కార్స్ని ఆడిస్తున్నారంటే రాహుల్ చహర్ని ఆడించుకొని మీరు యూ కెన్ హ్యావ్
రాహుల్ జాడేజా ఆడించుకుని యూ కెన్ హ్యావ్ ఒక ఫారిన్ ప్లేయర్ని మీరు ఫాస్ట్ బౌలర్గా పెట్టుకునే అవకాశం ఉంటుంది. ఇది ఎలెవెన్ సంబంధించి నా ఐడియా. సో ఎలెవెన్ అయితే బాగుంది, ఎలెవెన్ డెఫినెట్గా బాగుంది, ఎందుకంటే హెడ్ అభిషేక్, టైడే అనుకోండి, పోనీ నితీష్ కుమార్ రెడ్డి, ఇషాన్ కిషన్, క్లాసన్, అభినవ్ మనోహర్ అందరు కూడా విల్ ఆల్ గో ఫర్ బిగ్ హిట్టింగ్, మంచి ఎక్స్ప్లోజివ్ బ్యాటింగ్, మంచి బ్లిస్టరింగ్ బ్యాటింగ్ స్టైల్ కనిపిస్తుంది మనకి. సో అతను టైడే అంత బిగ్ హిటర్ కాకపోవచ్చు, కానీ అతను కూడా వాళ్ళు బహుశా నువ్వు ఎక్కువ టైం వేస్ట్ చేయొద్దని చెప్పే పరిస్థితి మనకి కనిపిస్తుంది. సో ఇది ఎస్ఆర్హెచ్ గురించి మన పరిశీలన. మరి టీం ఎలా ఉందని మీకు అనిపిస్తుందో మీరు కామెంట్స్లో చెప్పండి.